వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. బీజేపీ బడి తగ్గిస్తోంది. ప్రజల్లో అభిమానం తెచ్చుకుని ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టి పాలన చేయాల్సిన పార్టీ ప్రజలు గెలిపించిన పక్క పార్టీలను చీలిస్తే అది ప్రజాస్వామ్యమా? ఎంపీ అరవింద్కు ఇది కూడా ప్రజాస్వామ్యమేనట. పార్టీలను చీలిస్తే తప్పేముంది, రాజకీయాల్లో సహజమే అంటూ ఆయన కామెంట్ చేయడం విశ్లేషకుల్లోనూ ఆగ్రహానికి గురిచేస్తోంది. పార్టీలను చీల్చడం బలపడటం కామన్ అంటూ ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. ఇప్పటికే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చి శివసేనను ముక్కలు చేయగా ఇప్పుడు ఆప్ సర్కార్పై పడ్డారు. ఏకంగా 30 మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు 100 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అంతకుముందు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ను కూడా చీల్చి అధికారం నుంచి పడగొట్టారు. ఇలా అనేక సందర్భాలు. అంతెందుకు, తెలంగాణలో బీజేపీకి ఉన్నవి 3 ఎమ్మెల్యేలు, కానీ టీఆర్ఎస్ను చీలుస్తాం, చాలామంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చేస్తారంటూ చెప్పడం కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న అహంకారం కాకపోతే ఏంటి అంటూ విశ్లేషకులు మండిపడుతున్నారు. పైగా తాము చేసిందే కరెక్ట్ అని చెప్పడం ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీని ఎంత దూరం పెడితే అంత మంచిదని అంటున్నారు.